Hi viewers, welcome. మనలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన జుట్టును కలిగి ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా మనందరం మన వెంట్రుకల్ని రక్షించుకోవడానికి మరియు వాటి పెరుగుదల మెరుగుపరచడానికి దాదాపు తెలిసిన అన్ని చర్యలు పాటిస్తూనే ఉంటాం. కానీ ముఖ్యంగా ముఖం మీద, శరీరం మీద వచ్చే అవాంఛిత రోమాల అభివృద్ధిని ఎవరూ ఇష్టపడరు. మహిళలైతే వాటిని ఇంకా ఎక్కువగా ఈసడించుకుంటారు. మీరు అలా చేస్తారా? శరీరం పైన అవాంఛిత కేశాలు కలిగి ఉండటం వల్ల కేవలం ఇబ్బందికరమైన అనుభూతి పొందడమే కాకుండా వాటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరం పైన అవాంఛిత కేశాలు ఎందుకు కలిగి ఉంటామో దాని గల కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని గల కారణాలు హార్మోన్ల అసమతుల్యత, శరీర వ్యవస్థలో ఆండ్రోజెన్ స్థాయిలు పెరుగుట మరియు జన్యుపరమైన లక్షణాలు. మనలో ఎక్కువ మంది సెలూన్లలో కూర్చుని దీనికి ముగింపును అందిస్తారు. ఒక్కోసారి దీనికోసం కొన్ని గంటల పాటు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. బాధాకరమైన వ్యాక్సింగ్ మరియు థ్రెడింగ్ పద్ధతుల్ని అవలంబించడం ద్వారా అవి మీ చర్మంపై గాయాలు మరియు దద్దుర్లు కలిగించవచ్చు. అయితే మీరు కొన్ని సహజ నివారణలు కూడా ఎంచుకోవచ్చు. అవి మరీ అంత ఎక్కువ ప్రభావాన్ని అయితే చూపించవు గానీ పూర్తి ప్రమాదరహితంగా పనిచేస్తాయి. అందులో కొన్ని పద్ధతులు ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నా. పసుపు, మినుముల పొడి కలిపి ఉపయోగించినట్లయితే సహజ పద్ధతిలో అవాంఛిత రోమాలు తొలగించడానికి అద్భుతమైన సామర్థ్యంతో సహాయం అందిస్తాయి. అంతేకాకుండా ఇది మీ చర్మ రంగును మరింత ప్రకాశవంతంగా మార్చడానికి దోహదపడుతుంది. మీరు చేయవలసిందల్లా, ఒక గిన్నెలో పసుపు మరియు మినుముల పొడి సమాన భాగాలుగా తీసుకుని నీటిని లేదా రోజ్ వాటర్ ఉపయోగించి ఒక పేస్ట్గా చేసుకోవాలి. అవాంఛిత కేశాలు తొలగించుకోవాలనుకుంటున్న అన్ని భాగాల్లో, అనగా ముఖం, బాహుమూలాలు, కాళ్లపై మరియు ఇతర ప్రాంతాలపై సమంగా ఈ పేస్ట్ పెట్టుకోవాలి. అలాగే ఒక అరగంట పాటు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం వరుసగా 3 నెలలు ప్రయత్నించండి. టంకా పొడి. ఇది టంకా చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా ఈ చెట్లు మయన్మార్లో కనిపిస్తాయి. ఈ ఆయుర్వేద మందును రోమాల తొలగింపుకు మాత్రమే ఉపయోగించడమే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరచడానికి మరియు అదనపు చమురు ఉత్పత్తిని నియంత్రించడంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ టంకా పొడిని నీరు, పాలు లేదా రోజ్ వాటర్తో కలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని అవాంఛిత కేశాల పెరుగుదలను నియంత్రించాలనుకుంటున్న ప్రాంతంలో పూయాలి. అది ఆరిపోయే వరకు కొంత సమయం పాటు అలానే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. కుసుంబ నూనె యొక్క పోషక కూర్పు పొద్దుతిరుగుడు నూనెను పోలి ఉంటుంది. దీన్ని మీరు వివిధ ప్రయోజనాల కోసం, అంటే వంట నూనెగా, సలాడ్ డ్రెస్సింగ్గా లేదా శరీరంపై అవాంఛిత కేశాల పెరుగుదల నియంత్రణకు ఔషధంగా వాడొచ్చు. మీ శరీరంపై నుండి అనవసర కేశాలు షేవింగ్ లేదా వ్యాక్సింగ్ ద్వారా లేక కేశ తొలగింపు క్రీమ్లను ఉపయోగించి తొలగిస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత కేశాలు తొలగించిన అన్ని ప్రాంతాల్లో ఈ నూనెను పూయాలి మరియు కొన్ని గంటల పాటు అలానే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. కొన్ని వారాల్లో దీనివల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు మీరు గ్రహించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి.